భక్తివర్ణ ప్రాక్షకులకి శుభోదయం శ్రీమద్ వికనస గురవే నమ ఇరవై ఐదు రెండు వేల ఇరవై మూడు శ్రీ చంద్రవన్న శోభకృతి నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మతువు జ్యేష్ఠమాసం శుక్లపక్ష శుద్ధ పాడ్యమి శనివారం శుద్ధ పాడ్యమి ఉదయం రాత్రి ఎనిమిది గంటల నలభై రెండు నిమిషాల వరకు కృతికా నక్షత్రం ఉదయం ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు వర్జన్ రాత్రి పన్నెండు గంటల ఒక్క నిమిషాల నుండి ఒంటి గంట నలభై తొమ్మిది నిమిషాల వరకు దుర్ముహూర్త ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటల పన్నెండు నిమిషాల వరకు సూర్యోదయం ఐదు ముప్పై సూర్యాస్తమయం ఆరు ఇరవై ఒకటి అమృతగిరి జల్లవార్జున ఐదు గంటల నలభై నిమిషాల ఉదయం ఆరు గంటల నలభై ఆరు నిమిషాల వరకు రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు శుభ సమయం ఉదయం ఏడు గంటల నలభై నిమిషాల నుండి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు ఉదయ శుభకాలం సాయంకాలం నాలుగు గంటల నుండి ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు సాయంకాల శుభ సమయం ఈరోజు జ్యేష్ఠమాసం ప్రారంభమైంది వైశాఖ మాసం వెళ్ళిపోయింది జ్యేష్ఠమాసం కాబట్టి శుద్ధ పాడ్యమి శనివారం కృతికృష్ణ సాధారణమైన వ్యవహారాలకు ఈరోజు అనుకూలంగా ఉంది కొత్త పనులు ఏవి ప్రారంభించకూడదు ఈరోజు భగవద్గీతలో ద్వితీయ అధ్యాయంలో ఏం చెప్తున్నారంటే పార్థాయ ప్రతిబోధితాం భగవతాం నారాయణేన స్వయం വ്യസേനഗ്രത പുരാന്നുനിധ്യേ മഹാഭാരതം അദ്വൈതമൃതവർഷിണിം ഭഗവതീം അഷ്ടാദാധ്യവ്യാമനുസ്സന്താമി ഭഗവത്ഗീതവദ്ദേഷിണി അച്ഛോധ്യയമ ദോഹം അക്ലേജ്യോ ശോഷവർഗതാ അചലോയം സനതന అని చెప్పారు ఈ ఆత్మ ఛేదించుటకు కానీ దహించుటకు కానీ తడుపుటకు కానీ శోషించుటకు కానీ సాధ్యము కానే కాదు శాశ్వతము నిత్యము సర్వవ్యాప్తకము కూడా ఆత్మ అని చెప్పారు కాబట్టి చెలింపనిది స్థాను స్థిరమైనది సనాతనము అంటే శాశ్వతమైనటువంటిది అని చెప్పారు అవ్యక్తయమచించోయం అవికార్యోయముచ్యతే కార్యోయముచ్యతే తస్మాదైన విదిత్వేన నాను సోచం తో ఈ అవ్యక్తమైనది అంటే ఇంద్రియ గోచరము కానిది అచింత్యము అంటే మనస్సునకు కూడా అందనిది అన్నమాట శరీరంలోనే ఉంటుంది మనస్సు దాని ప్రభావం ఉంటుంది ఇంద్రియాలు కూడా ఈ దీని ద్వారానే పనిచేస్తాయి కానీ ఆత్మకి వాటితో సంబంధం ఉండదు ఇది విచిత్రం విచిత్రమట కాబట్టి మనస్సు కూడా అందదమాట ఆత్మ అదే మనసును ప్రశాంతం చేసుకుని బుద్ధి స్థిరంగా ఉంచి కూడా చిత్తం భగవంతుడి మీద పెడితే ఆత్మ మనకు దొరుకుతుంది అన్నమాట ఇది యోగ ప్రక్రియ ద్వారా కూడా మనం నిరూపించబడింది అన్నమాట భగవంతుని పొద్దాలంటే అదే మార్గం దానికి గురు సక్రమమైన గురువు ఉండాలన్నమాట ఆత్మ వికారము లేని దాని గురించి ఇట్లు తెలుసుకోను దాని గురించి తెలుసుకోవయ్యే అర్జున కనుక అర్జున దేవుడు దాని గురించి సూకించకు వీళ్ళని నేను చంపేస్తున్నాను వీళ్ళు చచ్చిపోతారనే భావన మనస్సులో తీసే ఆత్మ శాశ్వతము అని చెప్పారు ఆయన అంతేకాదు ఇంకా ఏం చెప్పారో రేపు మిగతా విషయాలు తెలుసుకుందాం ఈరోజు స్వస్తి